హలో గైజ్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మకుట్టి ఛానల్ ఇవాళ నేను బీరకాయ బాజీని ఎలా చేసుకుంటారో చూపిస్తాను చాలా తక్కువ ప్రాసెస్గా ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి ఐదు నుంచి ఆరు చిన్న పచ్చిమిర్చిలను వేసి టూ టీ స్పూన్ నూనెను వేసి వీటిని దూరగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లో వేసి చల్లార్చుకోవాలి ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసి కప్పు బీరకాయలను పొట్టు తీసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి కొంచెం పచ్చిదనం పోయే వరకు వీటిని ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మిక్సీ జార్లో వేయించుకున్న పచ్చిమిర్చి కప్పు వేయించుకున్న పల్లీల పొడి రుచికి సరిపడంత ఉప్పు కొన్ని వాటర్ని యాడ్ చేసి వీటిని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ ఆవాలు జీలకర్ర పసుపు కొద్దిగా కొత్తిమీర కొద్దిగా కరివేపాకును వేసి వీటిని వేయించుకోవాలి ఇది బాగా వేగిన తర్వాత ఫ్రై చేసుకున్న బీరకాయ ముక్కల్ని వేసి మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మిక్సీ పట్టుకున్న పేస్ట్ని వేసి ఇది దగ్గరికి వరకు ఉడికించుకోవాలి చాలా సింపుల్గా అండ్ టేస్టీగా ఉండే ఈ బీరకాయ బాజీ రెసిపీని ఒకసారి ట్రై చేయండి ఇలా దగ్గరికి వచ్చాక స్టవ్ని ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్